వెల్కమ్ టు భామ కల్లాపం అండి. ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను మేము ముందుకి. అత్త కోడళ్ళు ఎక్కడున్నా అగ్గు మీద గుగ్గిలం అయిపోతూ ఉంటారు, లేదా వాళ్ళ మీద చాలా కామెడీ కూడా చేస్తూ ఉంటారు. హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ ఉన్న నిజం ఏంటంటే పొజిషన్ ఆఫ్ పవర్ లేదా అథారిటీ కోసం కొన్ని జనరేషన్స్ నుంచి ఈ రిలేషన్షిప్లో చాలా ఆటుపోట్లు చూసుకున్నామండి మనం. ఆ ఆటుపోట్లలోంచి బయటకు వచ్చి ఒక మనిషిగా, ఒక స్నేహితురాలుగా మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళం నిలబడడం అనేది ఒక కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాతే జరుగుతూ ఉంటుంది. ఈ జర్నీ అనేది ఏంటి, అసలు ఎందుకు మొదలైంది, దీనికి పరిష్కారం ఏంటనేది ఈరోజు నేను మాట్లాడతాను. ముందుగా మనం అత్త కోడళ్ళ కంటే ముందు కూడా ఫస్ట్ ఒక తల్లి, ఒక మగవాడికి జన్మనిచ్చిన ఆడదిగా తల్లి కొడుకు మీద చాలా ఆశలు పెట్టుకుంటూ ఉంటుంది. తన జీవితంలో చాలా వరకు టైం ఆ బాబుని లేదా అబ్బాయిని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించడం, అలాగే మంచి అలవాట్లు మంచి విలువలు ఇవ్వడానికి చాలా టైం డెడికేట్ చేస్తుంది. కానీ మనకు తెలిసిన విషయమే కదా, ఎవరూ పర్ఫెక్ట్ కాదు, ప్రతి ఒక్కరు ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు. అలాగా వాళ్ళకున్నంత తెలివితేటల్లో ఆడవాళ్ళు ఒక అమ్మాయి అయిన తర్వాత వాళ్ళకి తెలిసినంత జ్ఞానంలో వాళ్ళ పరిధిలో వాళ్ళకి అవైలబుల్గా ఉన్న ఫినాన్షియల్ ఆప్షన్స్ కానివ్వండి, వాళ్ళకి ఉన్న ఎన్వైర్న్మెంట్ వల్ల కానివ్వండి, వాళ్ళకి వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, వాళ్ళు అది వరకు వాళ్ళ అత్తగారితో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడానికి అంతకుముందు కొన్ని జనరేషన్స్ ముందు మనకి థెరపీస్ అని, కౌన్సిలింగ్ అని, లైఫ్ కోచింగ్ అని ఆప్షన్సే లేవు. అప్పుడు మీరు మాట్లాడుకుంటే నలుగురితో మాట్లాడుకోవడం, బాధపడడం, ఇది చాలా సంవత్సరాల నుంచి సెంచరీస్ నుంచి నడుస్తూ వస్తున్న ఒక ఫినామినన్గా చూసుకోవడం. మరి అత్తగారంటే గౌరవం ఇవ్వాలి, అత్తవారి సైడ్ అంటే మనం కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి అని ఆడపిల్లని చిన్నప్పటి నుంచి పెంచుతున్నప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం. అలాగే ఒక భయం కూడా మనం చూసాం ఒక టైంలో 90s మూవీస్లో, ఎస్పెషల్గా 80s 90s మూవీస్లో అత్తగారులు చాలా గయ్యాళ్ళిగా పోర్ట్రే చేస్తూ నిజంగా రియల్ లైఫ్ నుంచి చూసే మేము ఇవి చేసాము అని సినిమా వాళ్ళు చెప్పటం. మరి అలాగే నిజ జీవితంలో కూడా చాలా కేసెస్ మనం చూసాం ఏంటంటే వాళ్ళని లైవ్గా తగలపెట్టేయడం కానివ్వండి, అత్తగారు ఆరళ్ళ అని కానివ్వండి, చాలా రకాలుగా హింస ఆడవాళ్ళు అనుభవించారు అని చెప్పుకోవచ్చు. అది ఒకప్పటి కాలం అయితే, ఇప్పుడు న్యూ జనరేషన్లో వస్తున్న మార్పులు బట్టి మనకి మనం చూస్తున్నది ఏంటంటే తరాలు మారుతున్నా కానీ పోకడలు మారట్లేదు. ఏంటంటే అత్తగారు తన పొజిషన్ ఆఫ్ పవర్ లేదా అథారిటీ కోసం ప్రాకులాడుతున్నారు, కోడలు తన స్థానాన్ని తాను నిలుపుకుని తనకంటూ తాను ఒక పొజిషన్ క్రియేట్ చేసుకోవడానికి, తన స్థానాన్ని తను నిలబెట్టుకోవడానికి భయంతోనో లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఒక ధైర్యంతోనో ముందుకెళ్ళడానికి తన ఫైట్ తను చేస్తుంది. అందరూ చెడ్డవాళ్లే కాదు, అందరూ మంచివాళ్లే కాదు, అందరిలో మంచి చెడ్డలు పరిస్థితులను బట్టి వాళ్ళకున్న మెంటల్ స్టేట్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నా కొడుకుని నా కోడలు ఎక్కడో చెంగున ముడేసుకుంటుందో అని అత్తగారిలో భయం మొదలైనా, మా అత్తగారు జీవితకాలం మమ్మల్ని శాసిస్తుందేమో అని కోడల్లో భయం మొదలైనా, ఆ ఇంట్లో ఒక ఫ్రిక్షన్ అనేది నెలకొంటుందండి. ఎప్పుడైతే పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి, వాళ్ళు చెప్పింది మనం వినాలి అనేది కోడలు యాక్సెప్ట్ చేసినా, ఎప్పుడైతే అత్తగారు తనకంటూ తనకేవో కోరికలు ఉంటాయిలే, అది వరకంటే మనం కొన్ని ఫేస్ చేసాం కానీ ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు ఏవేవో కోరుకుంటున్నారు, వాళ్ళకున్న కోరికలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, మనం చెప్పింది చెప్పి మనం ఒక పెద్దరికంగా నిలబడదాము, వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళ ఇష్టం అనే ఒక స్వేచ్ఛ అత్తగారు ఇచ్చినప్పుడు ఒక ఇంట్లో ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్ ఎన్వైర్న్మెంట్ నెలకొంటుంది. ఈ అండర్స్టాండింగ్ అనేది రావడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఏజ్ అయిపోయేటప్పటికి బలం తగ్గే కొద్దీ భయం అనేది పెరుగుతూ ఉంటుంది. సో అత్తగారి పొజిషన్లో ఉన్న ఆడవాళ్ళకి నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడో లేదో, ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీకి చాలా టైం చాలా డబ్బులు వెచ్చిస్తున్నాడు, ఎక్కడ చెడుదారిని పట్టి ఇల్లుని నన్ను పట్టించుకోడో, చాలామంది ఫ్యామిలీ మొత్తం గురించి కూడా ఆలోచించి ఆ భయాన్ని కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేక తప్పుగా అర్థం చేసుకోబడతారు. చాలామంది అత్తగారులు నిజానికి వాళ్ళు చెప్పే పాయింట్ కరెక్టే, ఎందుకురా ఎక్కువగా పైసలు దుబారా చేస్తావు, రేపు పొద్దున నీ పిల్లలకే ఉంటుంది, అది నిజంగా వాళ్ళు ఆలోచించేది మంచి విషయమే, కానీ
అర్థం చేసుకునేటప్పుడు ఎప్పుడైతే మనం కరెక్ట్గా అర్థం చేసుకో మనకి ఏమనిపిస్తుందంటే ఈవిడేంటి పైసా పైసాకి ఆలోచిస్తున్నారు, నేను చాలా విచ్చలవిడి వాతావరణం నుంచి పెరిగొచ్చాను కదా, నేను డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతాను కదా, నేను చాలా ఓపెన్ మైండ్తో ఉంటాను కదా, ఈవిడ ఎందుకు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని అనుకుంటాం. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలంటే ముందు ఒకళ్ళు ఎలాంటి మైండ్ సెట్ లేదా అంతకుముందు వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలండి. మనకి ముందుగానే ఈ అర్థం చేసుకోవడం అనేది రాదు. ఫస్ట్ ఎవరికైనా వాళ్ళున్న సిచ్యువేషన్ ఏంటి అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి అప్పుడే తను ఎన్నో ఆశలతోటి బయటికి వెళ్దామనో సినిమాలకు వెళ్దామనో షికార్లకు వెళ్దామనో లేకపోతే సరదాగా కొంతసేపు తన హస్బెండ్తో క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామనో ఎన్నో ఆశలతో వస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న బాధ్యతలు కొన్ని ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ ఉందనుకోండి, అప్పటి వరకు ఇంట్లో ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతుంది. ఏంటంటే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు సపర్యలు చేయాలి, పెద్దవాళ్ళకి ఎప్పుడూ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి, వాళ్ళు ఏం చెప్తే అదే జరగాలి అనేది ఇంట్లో నడుస్తూ ఉందనుకోండి, కొత్తగా వచ్చిన ఈ అమ్మాయికి ఈ ప్రోటోకాల్ యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. మేబీ తను అప్పటి వరకు చాలా చదువుకొని చాలా ప్రపంచం చూసి ఒక ఓపెన్ అండ్ ఫ్రీ మైండ్ సెట్ తోటి ఉండొచ్చు, తనకి ఈ ప్రోటోకాల్ యాక్సెప్ట్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక్కడుగు ఒక్కడుగు ఇద్దరు ముందుకేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలమని చెప్పలేను, కానీ ఎంతో కొంత రిలీఫ్ అయితే మనం పొందగలుగుతాం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు కూడా మంచులే, వాళ్ళకు కూడా నచ్చినట్టు మనం ఉండాలి, అలాగని ప్రతీది వాళ్ళకు నచ్చినట్టు కాదు ఇలా ఉండాలి అని మెల్లగా నెగోషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆడవాళ్ళు మంచి నెగోషియేటర్స్ కూడా. ఎప్పుడైతే మీరు కేవలము తను ఇది చెడుగా చేస్తుంది తను ఇది చెడుగా చేస్తుంది అని బ్యాడ్ థింగ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారో మీలో ఉన్న మంచిని పూర్తిగా కోల్పోతారండి. ఈవెన్చువల్గా తల్లి చేసే కంప్లైంట్స్ అలాగే వైఫ్ చేసే కంప్లైంట్స్ వింటూ ఇంట్లో ఉన్న మగవాళ్ళకు కూడా చాలా విసుగ్గా ఉంటుంది. బయట వ్యవహారాలు డీల్ చేయడమే కాకుండా ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కీచులాట ఏంటి అన్న ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. వీలైతే కొంచెం టైం సెపరేట్గా ఉండడానికి ట్రై చేయండి. సెపరేట్గా ఉండడం అంటే ఒకే బిల్డింగ్లోనో లేకపోతే ఒకే కాలనీలో ఉన్నా కానీ కొంచెం ఫ్రీ స్పేస్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఆటోమేటిక్గా ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా దూరంగా ఉంటేనే బంధం గట్టిపడుతుందని. అలాగే కొంచెం స్పేస్ అనేది తీసుకోండి. ఒకవేళ అది పాసిబుల్ కాకుండా మీరు ఒకే స్పేస్లో కనుక ఉన్నట్టయితే మీ హస్బెండ్తో మీరు ఎప్పుడు బయటికి వెళ్ళగలరో ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం కంప్లీట్గా మీకోసమే కేటాయించుకొని మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. అలాగే హస్బెండ్స్ మీ మదర్ కోసం మీరు కొంత టైము అలాగే కొంత ఎఫర్ట్ కొంత మనీని పక్కకు పెట్టి వాళ్ళకు కూడా మీరు ఎప్పుడైతే అటెన్షన్ ఇస్తూ ఉంటారో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది పోయి ఈ రిలేషన్షిప్ అనేది బెటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎలాగైతే మధ్యలో నలిగిపోవడానికి ఛాన్స్ ఉందో మగవాళ్ళు అలాగే ఈ సిచ్యువేషన్ని బెటర్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మీరు ఖచ్చితంగా మెల్లగా ఒకళ్ళకి చెప్పేలాగా ఒకళ్ళకి చెప్పుకుంటూ రిలేషన్షిప్ని బెటర్ చేయొచ్చు. అలాగే ఆడవాళ్ళు ఇది పర్టికులర్గా మీకోసం, మీరు ఏ ఏజ్ అయినా ఎంత పెద్దవాళ్ళైనా ఒకసారి అర్థం చేసుకునే ధోరణిలోకి రండి. మీ మాటే నెగ్గాలి అని ఈగోకి పోయి రిలేషన్షిప్స్ని పాడు చేసుకోకండి. అలాగే యంగర్ జనరేషన్స్కి నా తోటి వాళ్ళకి నేను చెప్పాలనుకున్న మాట, పెద్దవాళ్ళని గౌరవిస్తూనే మీ మాటని సున్నితంగా లేదా గౌరవప్రదంగా ఎలా కమ్యూనికేట్ చేయగలరో చూడండి. మనం ఏం చెప్తున్నాం అనే దానికంటే కూడా ఎలా చెప్తున్నాం అనేది పెద్దవాళ్ళకి తొందరగా మనసుకు హత్తుకుంటుంది. మీరు నెమ్మదిగా ఎప్పుడైతే నాకు అది వరకు అలవాటు లేదండి నేర్చుకుంటానండి అని చెప్పారో ఖచ్చితంగా అవతల వాళ్ళు ఆలోచించే ఛాన్స్ ఉంది. అస్సలు పడని వాతావరణం ఉన్నా మీకు ఒకళ్ళకొకళ్ళకి దైనందిక కార్యక్రమాలు చేసుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉన్నా ఖచ్చితంగా ఇవాళటి రోజు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి, రిలేషన్షిప్ని ముందుకు ఎలా సాగించాలనే విషయంలో ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి. కానీ రోజు రోజు కీచులాటలు మనస్పర్ధలు క్లేశాలు మనసులో పెట్టుకోకండి. ఉన్నది ఒకటే జీవితం, అది అత్తగారైనా సరే కోడలైనా సరే ఒక మెట్టు తగ్గడం వల్ల మనం ఒకళ్ళకి దగ్గర అవుతామనుకుంటే 100 మెట్లు తగ్గడంలో కూడా తప్పులేదు. అలాగే జీవితంలో తగ్గిపోయాం అనేదే కాకుండా ఏం గెయిన్ చేశాము అనేది ఒకసారి మైండ్లో పెట్టుకోండి. మనసు బాధపడ్డ సంఘటనలు ఏమన్నా ఉంటే ఫలానా దానివల్ల నాకు బాధ కలిగిందని కమ్యూనికేట్ చేసి దాన్ని అక్కడితో వదిలేయండి. అంతేనే కానీ దాన్ని లాగుతూ కొన్ని సంవత్సరాలు దాన్ని పొడిగించకండి. మీరు ఒక వ్యాపకం పెట్టుకున్న వాళ్ళైతే మీ హాబీకి లేదా వ్యాపకానికి ఎక్కువ టైం ఇవ్వండి.
మీరు ఈ కీచులాటలకి వీటికి ఎంత ఎనర్జీ ఎంత టైం ఇస్తే అది అంతగానే పెరుగుతుంది. సో అలా కాకుండా మీరు పెద్దావన్ని గౌరవిస్తూనే మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూనే మీ మాటతో ప్రేమతో ముందుకు సాగండి. అండ్ అలాగే తల్లులు అత్తయ్యలు మీరు నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, మీరు ఇప్పటివరకు ప్రేమ పంచారు, చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు, ఇప్పుడు మీ పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ఒక్క మెట్టు దిగండి చాలు. వాళ్ళు ఎప్పుడైతే మీ వాల్యూ తెలుసుకుని మీ కృషిని గుర్తిస్తారో ఖచ్చితంగా మీ మనసులో ఉన్న మంచి ఇంటెన్షన్ బయటకు వస్తుంది. నమస్తే. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కీప్ వాచింగ్ భామాకళ.